హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఆ సిరీస్లో భాగంగా మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఈ రెండు యాక్ట్స్ గురించి మనం చర్చించబోతున్నాం జనరలీ ఈ యాక్ట్స్ ఇవన్నీ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ కిందకు కూడా వస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా కిందకి కూడా వస్తాయి సో ఎక్కడ వచ్చినా కానీ కంటెంట్ ఒకటే ఉంటుంది అది క్వశ్చన్స్ కూడా ఒకటే విధానంగా అడుగుతారు కాబట్టి ఎలా అనుకున్నా మనం పర్వాలేదు అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ అనేవి ఇండియాలో గవర్నెన్స్కి ఆరంభం గవర్నెన్స్ స్టార్ట్ అయ్యేదే ఈ యాక్ట్స్తో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ దీని గురించి ఇందులో ఉన్న కీ ఫీచర్స్ గురించి మనం చర్చించుకుందాం ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే అప్పటి వరకు ఉన్న గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని ఈ యాక్ట్ ఏం చేసింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిగా మార్చిందనమాట ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ లార్డ్ వ్యారన్ హ్యాస్టింగ్స్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు హోల్డ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సో సెవెంటీన్ సెవెంటీ త్రీ వరకు ఏముండేది అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పదవి ఉండేది సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ వచ్చాక ఆ ఆ పదవి కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది సో మనకి ఇండియాలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ టు అసిస్ట్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ దెర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ దిస్ కౌన్సిల్ ఈ కొత్తగా తయారు చేసిన పదవిలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేదైతే పదవి ఉందో ఆ పదవికి అసిస్ట్ చేయడానికి కోసం ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని తయారు చేసిందనమాట ఆ కౌన్సిల్లో ఫోర్ మెంబర్స్ ఉండేవారు నెక్స్ట్ పాయింట్ ద గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే వర్ మేడ్ సబార్డినేట్స్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ దేర్ బై మేకింగ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద అల్టిమేట్ అథారిటీ ఇప్పుడు గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉన్న పదవి గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిన తర్వాత గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద సబార్డినేట్స్గా మారిపోయారు వాళ్ళకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ గవర్నర్ ఆఫ్ బాంబే పనిచేయాలి దేర్ బై మేకింగ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద అల్టిమేట్ అథారిటీ సో ఇండియా బ్రిటిష్ ఇండియాలో ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవాలి అంటే అది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మాత్రమే తీసుకోగలడు నెక్స్ట్ పాయింట్ ఇన్ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డెడ్ కల్కటా విత్ వన్ చీఫ్ జస్టిస్ అండ్ త్రీ అదర్ జడ్జెస్ ద జ్యురిస్డిక్షన్ ఆఫ్ దిస్ కోర్ట్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఏరియాస్ లయింగ్ అండర్ బాంబే మద్రాస్ అండ్ బెంగాల్ ప్రెసిడెన్సీస్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో సుప్రీం కోర్ట్ అనేది కల్కటాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అందులో ఒక చీఫ్ జస్టిస్ ముగ్గురు జడ్జెస్ ఉండేవారు అండ్ ఆ సుప్రీంకోర్టు యొక్క జురుస్డిక్షన్ ఏంటి అంటే బాంబే కూడా దాని కిందకే వస్తుంది మద్రాస్ కూడా దాని కిందకే వస్తుంది అంటే ఆల్ ఓవర్ బ్రిటిష్ ఇండియా జ్యురిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు కిందకే వస్తుంది నెక్స్ట్ పాయింట్ దిస్ యాక్ట్ పర్మిటెడ్ ద కంపెనీ టు రిటైన్ ఇట్స్ టెరిటోరియల్ పొసెషన్స్ ఇన్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఇండియాలోని కొన్ని ఏరియాస్ని ఆక్రమించిందో ఆ ఏరియాస్ని వాళ్ళను ఉంచుకునే విధంగా ఈ యాక్ట్ పర్మిట్ చేసిందనమాట నెక్స్ట్ పాయింట్ ఫర్ ద ఫస్ట్ టైం ద బ్రిటిష్ క్యాబినెట్ వాజ్ గివెన్ ద రైట్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ అఫైర్స్ అంటే ఇండియాలో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకుని ఆ డిసిజన్ని బ్రిటిష్ క్యాబినెట్ ఇంగ్లాండ్లో ఉండే బ్రిటీష్ క్యాబినెట్కి పంపిస్తే వాళ్ళు ఆమోదిస్తారు ఆమోదిస్తారనమాట సో ఇండైరెక్ట్గా ఇండియాలో జరిగే ప్రతి డిసిజన్ వెనకాల బ్రిటిష్లో ఉండే క్యాబినెట్ హస్తం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ అండి దిస్ యాక్ట్ బ్రాడ్ ప్రొహిబిషన్ ఆన్ ద సర్వెంట్స్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్ ఆర్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ అండ్ గిఫ్ట్స్ ఫ్రమ్ లోకల్ పీపుల్ సో అంటే అప్పటి వరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే అఫీషియల్స్ సర్వెంట్స్ కానివ్వండి ఎక్కువగా కరప్షన్ చేసేవాళ్ళు లంచాలు ఎక్కువ తీసుకునే వాళ్ళు లోకల్ చీఫ్స్ నుంచి కానీ లోకల్ రాజుల నుంచి కానీ సో ఆ కరప్షన్కి ఈ యాక్ట్ అనేది ఎండ్ పెట్టింది అనమాట నెక్స్ట్ పాయింట్ అండి ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ వర్ టు బి ఎలెక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అండ్ వన్ ఫోర్త్ ఆఫ్ దెమ్ యూజ్ టు రిటైర్ ఎవ్రీ ఇయర్ దెర్ వాజ్ నో ప్రొసీజర్ ఫర్ రీ ఎలక్షన్ ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంతమంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు ఇదివరకు ఎలా ఈ యాక్ట్ రాకముందు ఎలా ఉండేదంటే వాళ్ళని వాళ్ళే ఎన్నుకుని మోనోపాలి ఉండేదనమాట యునానిమస్గా ఎన్నుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఆ డైరెక్టర్స్ని ఎన్నుకోవడానికి కూడా ఒక ఎలక్షన్ పెట్టేవారు అండ్ ఇంకోటి ఆ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రతి సంవత్సరం వన్ బై ఫోర్త్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ రిటైర్ అవ్వాలి ఎవ్రీ ఇయర్ ఇది ఒక రూల్ కూడా పెట్టారు అండ్ రీ ఆ రిటైర్ అయిన వాళ్ళకి రీఎలక్షన్ అనేది ఏమీ ఉండదు దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు బెంగ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పెట్టేసరికి కల్కటాని మెయిన్ పాయింట్గా పెట్టుకుని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఇండియాలో బ్రిటిష్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ యాక్ట్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ దీని గురించి చూద్దాం దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సిస్టమ్ వేర్ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్డ్ డ్యూయల్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ని ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ అని కూడా పిలుస్తారు ఈ యాక్ట్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇద్దరు ఈ ఇద్దరు కూడా ఇండియా యొక్క కంట్రోల్ని షేర్ చేసుకున్నారన్నమాట వీళ్ళిద్దరి కంట్రోల్ ఇండియా మీద ఉండేది దిస్ యాక్ట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద దెన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్ బికాస్ ద బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హిమ్సెల్ఫ్ ఈ ఈ యాక్ట్కి పిట్ పిట్స్ ఇండియా యాక్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో బ్రిటిష్కి విలియం పిట్ అనే అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు అండ్ ఈ బిల్లు కూడా అతని ద్వారానే ఇంట్రడ్యూస్ చేయబడింది కాబట్టి దీనికి పిట్స్ ఇండియా యాక్ట్ అనే పేరు వచ్చింది నెక్స్ట్ పాయింట్ ద లూప్ హోల్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ కా హ్యావ్ కాజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ హెన్స్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఇంట్రడ్యూస్డ్ పిట్స్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ టు అప్గ్రేడ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ అండ్ రిమూవ్ ద ఎర్రర్స్ ఆఫ్ ద యాక్ట్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ పాస్ అయ్యాక ఆ యాక్ట్ అమలు అనేది సరిగ్గా జరగలేదు ఇప్పుడు కరప్షన్ తీసేయాలన్నారు కరప్షన్ కూడా కంటిన్యూ అయింది అలా ఆ యాక్ట్ అనేది ఫెయిల్ అయిందనమాట ఆ యాక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈస్ సుప్రీమసీ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ ఓవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండిపెండెంట్గా పనిచేసేది ఇండియాలో సో ఇప్పటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా బ్రిటిష్ బ్రిటిష్ పార్లమెంట్ కిందకి వచ్చేసింది సో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు అధికారం చూపించేవాళ్ళు ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ ద కంపెనీ వర్ టు బి హ్యాండిల్డ్ బై ఎ న్యూ బాడీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సో ఈస్ట్ ఇండియా కంపెనీలోని పొలిటికల్ మ్యాటర్స్ అని ఇప్పటి నుంచి ఒక బోర్డు ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఆ పొలిటికల్ మ్యాటర్స్ అన్నిటినీ కూడా ఈ బోర్డుకి అప్పచెప్పేవాళ్ళు ఆ బోర్డు పేరే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏ యాక్ట్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ అయింది అంటే మనకు అది ఆన్సర్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాజ్ హ్యాండిల్డ్ హ్యాండిడ్ ఓవర్ ద కంప్లీట్ అథారిటీ టు మేనేజ్ సివిల్ రెవెన్యూ అండ్ మిలిటరీ ఇష్యూస్ సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద ఏ ఏ అంశాలు వస్తాయి అంటే సివిల్ మ్యాటర్స్ వస్తాయి రెవెన్యూ మ్యాటర్స్ వస్తాయి అండ్ మిలిటరీ ఇష్యూస్ అంటే ఆల్మోస్ట్ పవర్ మొత్తాన్ని కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలే చూసుకునేది ఫిఫ్త్ పాయింట్ ద కౌన్సిల్ మెంబర్స్ వర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ఫోర్ టు త్రీ ద గవర్నర్ జనరల్ ఎంజాయిడ్ ద వీటో పవర్ ఇన్ ద కౌన్సిల్ అంటే మన సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కోసం ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫోర్ మెంబర్స్ ఉండేవారు సో దాన్ని పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఏం చేసింది అంటే ఆ ఫోర్ మెంబర్స్ని కాస్త త్రీ మెంబర్స్ని చేసింది సో అందులో గవర్నర్ జనరల్ ఎంజాయిడ్ ద వేట వీటో పవర్ అంటే ఇప్పుడు ఆ ముగ్ ఆ ముగ్గురు తీసుకున్న డెసిజన్ ఒకటైతే గవర్నర్ జనరల్ యొక్క డెసిజన్ వేరేది అయింది అనుకోండి గవర్నర్ జనరల్ చెప్పిన డెసిజనే ఫాలో అవ్వాలి దాన్నే మనం వీటో పవర్ అంటాం నెక్స్ట్ పాయింట్ ద టెరిటరీస్ ఆక్యుపైడ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ వర్ కన్సిడర్డ్ యాజ్ బ్రిటిష్ టెరిటరీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎనీ యాక్ట్ మనకి పాత యాక్ట్లో అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ యాక్ట్లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్ని వాళ్ళనే ఉంచుకోమని చెప్పారు సో ఇక్కడ ఏమైందంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ టెరిటరీస్గా ఫర్ ద ఫస్ట్ టైం పిలిచారనమాట నెక్స్ట్ ద కౌన్సిల్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే వర్ మోడిఫైడ్ ఆన్ ద బెంగాల్ కౌన్సిల్ మోడల్ సో ఇప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి మాత్రమే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది అసిస్ట్ చేయడానికి సో ఇప్పటి నుంచి ఈ యాక్ట్ నుంచి గవర్నర్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే ఈ ఇద్దరు గవర్నర్స్కి కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఎయిత్ పాయింట్ దిస్ యాక్ట్ ఇంట్రడ్యూస్ డ్యూయల్ గవర్నమెంట్ దట్ ఈస్ బై ద కంపెనీ అండ్ ఆల్సో బై ద బ్రిటన్ పార్లమెంట్ దిస్ సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్ లాస్ట్ టిల్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సో డ్యూయల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇద్దరు నడిపి ఒక గవర్నమెంట్ని ఇద్దరు నడిపించడం సో ఇండియన్ గవర్నమెంట్ని బ్రిటిష్ పార్లమెంట్ నడిపించేది ఇటు ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా నడిపించేది ఈ విధాన ఈ విధానాన్ని మనం డ్యూయల్ గవర్నమెంట్ అని పిలుస్తాం ఈ డ్యూయల్ గవర్నమెంట్ అనే విధానం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ దాకా కొనసాగింది సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఫస్ట్ లెసన్లో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఈ రెండు యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం సో ఈ కంటెంట్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం ఎగ్జామ్లో యూజ్ అయ్యే అన్ని టాపిక్స్ని కూడా మనం కవర్ చేసుకుందాం సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్